నువ్వు బృహస్పతి కాదు అంటే నా దగ్గరికి వచ్చావంటే ఎంత నమ్మకంతో వచ్చావు? మామూలు నమ్మకంతో రాలేదు. బృహస్పతి అంటే దేవగురువు. దేవగురువు చేయించనంటే సమర్థుడైతే బృహస్పతితో సమానమన్న దగ్గరికి వచ్చావు. ఇంత నమ్మకం నా మీద పెట్టుకున్నావు, ఇంత నమ్మకం నా మీద పెట్టుకున్నావు కనుక ఇంద్రుడు చేసిన యాగం కన్నా గొప్ప యాగం నీతో చేయిస్తా. ఆయన తెల్లబోయాడు, ఆ బాయిబాబు ఇంద్రుడి కన్నా గొప్పగా చేయడానికి నా దగ్గర అంతే ఉందన్నాడు. ఆయన అంటే స్వర్గలోకాధిపతి, ఈయన పాపం భూలోకంలో ఒక రాజు, నాకెక్కడదన్నాడు. నీకెక్కడదేమిటి? బ్రహ్మస్థానంలో కూర్చుంటున్నవాడిని నేను, నేను సంకల్పం చేస్తే వస్తుందంతే అన్నాడు. అది బ్రహ్మస్థానానికి ఉన్న గొప్పతనం. అందుకే రాజసూయమునందు బ్రహ్మస్థానంలో వేదవ్యాసుడిని కూర్చోబెట్టారు. ఇక్కడ కూడా బ్రహ్మస్థానంలో వేదవ్యాసుడే కూర్చుంటాడు. అర్జునుడు, ధర్మరాజు వేదవ్యాసుడిని ప్రార్థన చేసి కూర్చోబెట్టాడు. బ్రహ్మస్థానం సుశిక్షితుడు ధర్మాత్ముడు ఈశ్వరారాధన తత్పరుడు అనుకోండి, చిక్కు చెదరదంతే ఆయన తపశ్శక్తి చేత కాపాడబడుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఇంద్రుడికన్నా ఐశ్వర్యం? ఆయన అన్నాడు, నువ్వేం బెంగపెట్టుకోకయా, హిమాలయ పర్వత ప్రాంతముల యందు ఉత్తర భాగంలో ముంజవంతము అనబడేటటువంటి ఒక ప్రత్యేకమైన పర్వతం ఉంది. ఆ పర్వతంలో తెల్లవారుజామున సూర్యకిరణాలు పడుతుంటాయి. ఆ సూర్యకిరణాలు పడినప్పుడు స్పష్టంగా నీకు తెలుస్తుంది ఆ పర్వతం యొక్క కింద భాగంలో ఉన్నటువంటి ఇసుక రాళ్ళు ఇవన్నీ కూడా బంగారమే. నీకు ఓపికున్నంత మందిని తెచ్చుకో, నా తపశ్శక్తి చేత శివానుగ్రహంతో నీకు లభిస్తుంది, అక్కడికి వెళ్ళి మనం పరమశివుణ్ణి ప్రార్థన చేద్దాం, ఆయన నామములు పెట్టి పిలుద్దాం, భక్తితో నమస్కరిద్దాం, భక్తితో ధర్మం కోసం నమస్కరిస్తే శంకరుడు అనుగ్రహిస్తాడు, అక్కడికి వెళ్ళి నమస్కరించి మనం తెచ్చుకుందాం రా, ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా అన్నాడు. ఏదో తౌగాలు ఇవన్నీ పట్టుకుని చాలా మంది సైన్యంతో వెళ్ళాడు. చూపించాడు ముంజవంతాన్ని, ఇదిగో చూసావా బంగారం, ఇక్కడ ఇసకంతా కూడా బంగారమే, తవ్వి పట్టరా ఎంత పట్టుకొస్తావో అన్నాడు. అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోయి మరుత్తుడు శంకరుడికి ప్రార్థన చేసి నమస్కరించి ఆయన అనుగ్రహంతో ఎంత బంగారం తెచ్చాడో లెక్కలేదు, ఇంత బంగారం తీసుకొచ్చి దేవేంద్రుడి కన్నా గొప్పగా యజ్ఞం చేయించాడు సంవర్తుడు. రమ్యమైన చెప్పరంబుల దర్భ సంస్తరణములను యాగ సదనమున ప్రభాసమానులకు పంచాగ్నులను బోలి ఆ మహాత్ములుండి రధిప ముఖ్య. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలది ధర్మం. అక్కడికి వెళ్ళి మేము మహారాజులమని వాళ్ళు డాంబికాన్ని పొందలేరు. అక్కడికి వెళ్ళింది ఎందుకు? యజ్ఞం చేయడానికి, డబ్బులు లేక తెచ్చుకోవడానికి. మహారాజు అయితే మాత్రం అక్కడ శివానుగ్రహాన్ని పొందాలి. అందుకని వాళ్ళు పర్ణశాల నిర్మించుకున్నారు. ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు పంచాగ్నులు ఎలా వెలుగుతుంటాయో అలా తేజోమూర్తులై వెలుగుందుతున్నారు. ఐదుగురు పర్ణశాలలో దర్భాసనములు వేసుకుని పడుకున్నారు. పడుకుని ఉండగా అకస్మాత్తుగా అక్కడికి వ్యాస భగవానుడు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఈ నిధి ఎక్కడుందో తెలియాలి. తెలియడంతో పాటుగా శివానుగ్రహం కలిగితే తప్ప అది కనపడదు, కనపడినా దాన్ని ఎవ్వరూ ముట్టుకోలేరు. కాబట్టి శివానుగ్రహం కోసమని నేను ఒక ప్రత్యేకమైన పూజ చేయిస్తాను, దానికి సంబానములు సిద్ధం చేసుకోండని అనుజులు తాను పరాశరతనయ పురస్సరముగా నిధానస్థలికింజని అరుణ గంధ కుసుమములను మాంసాపూపములను లాజముల దగన్ భూతతృప్తి చేసి భూరి బలాఢ్యులు పరిజనముల త్రవ్వ బనుచుటయును అతి కుతూహలమున ఆర్చి వారలు త్రవ్విరి నిధాన దేశం అధిప ముఖ్య. వ్యాస భగవానుడు ముందు నడుస్తుంటే వెనకాతల పాండవులు, పాండవుల వెనకాతల ఆయన యొక్క వాళ్ళ యొక్క పరివారం అంతా కూడా ఆ నిధి ఎక్కడున్నదో ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళారు. అది వ్యాసుడికి తెలుసు కనుక తిన్నగా తవ్వడం మొదలు పెట్టవద్దు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఎర్రటి అక్షతలు, ఎర్రని పువ్వులు, అలాగే చందనము అంటే గంధము, బెల్లంతో తయారు చేసినటువంటి అప్పాలు, కొంత మాంసము, వీటిని భూతగణములన్నింటికీ కూడా అక్కడ నివేదనగా ఉపయోగించి పూజ చేసి పరమశివుడి యొక్క స్తోత్రం చేసి శివానుగ్రహాన్ని పొంది శివ ఇది యజ్ఞకార్యమునకు తీసుకుని వెడుతున్నాం అని మనసులో సంకల్పం చేసి ఆ వచ్చినటువంటి పరిచారకుల్ని తవ్వమన్నాడు. ఆ సేవకులు తవ్వేటప్పటికే అందులోంచి బాలసూర్యుని పగిది బంగారు కాంతులు పైకొచ్చాయి. వెంటనే ఆ బంగారాన్నంతటినీ తవ్వి గుర్రాల మీద ఏనుగుల మీద వేసుకుని తీసుకుని హస్తినాపురానికి వచ్చారు. వచ్చిన తరువాత కొంతకాలం అయింది.
అయిన తరువాత యజ్ఞం ప్రారంభించాలి. యజ్ఞం ప్రారంభం చేయడం అంటే అదేమంత తేలికైన విషయం కాదు. నిజానికి రామాయణాదులు చదివితే అర్థమవుతుంది. యజ్ఞమునకు దీక్ష అన్నమాట అన్వయం.